న్యాయస్థానాల విషయంలో మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అయితే తాజాగా మాత్రం ఒక అనుకూల తీర్పు వచ్చింది అనేది ఇప్పుడు సంచలనంగా మారిన అంశం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నిజంగా అంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పిదాల వల్లే కోర్టు నుంచి వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి ఆయనకి అనేది అయితే ఇప్పుడు తాజాగా ఒక ఒక తీర్పు విషయంలో ఒక కేసుకు సంబంధించి సానుకూలంగా తీర్పు రావడం నిజంగా అందరికీ కాస్తంత సానుకూల సంకేతాలే వచ్చాయి వైసీపీ శ్రేణులు కూడా కాస్తంత సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏంటి అంటే ఐపీఎస్ సీనియర్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు పెట్టుకున్న పిటిషన్ని ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది ఆయుధాల అక్రమ కొనుగోలు కేసు నమోదుపై అరెస్ట్ చేయకుండా ఆదేశ ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి అంటే ఆ ముందస్తు అరెస్ట్ లేకుండా ముందస్తు బెయిల్ అనమాట ఇవ్వాలి అని చెప్పి హైకోర్టులో ఏబి వెంకటేశ్వర గారు పిటిషన్ దాఖలు చేశారు దాన్ని ఏపీ హైకోర్టు కొట్టేసింది అంటే ఇక మీద ఏబి వెంకటేశ్వరని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ ఎందుకు అందుకే ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే టీడీపీ ప్రభుత్వంలో గత హయాంలో వెంకటేశ్వరరావు గారు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు ఆ సమయంలో ఆయన ఇజ్రాయేల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ వంటి పరికరాలు కొనుగోలు చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి ఆ పరికరాల ద్వారా చాలామంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసి ఆ సమాచారం అప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందించారు అనేది ఒక అభియోగం అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇజ్రాయెల్ నుంచి ఈ సెక్యూరిటీ పరికరాలు కొనుగోలు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారు అనేది జగన్ గారి ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకోవడానికి కారణం ఏబి వెంకటేశ్వరరావు మీద వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది అయితే దీని మీద వెంకటేశ్వరరావు గారు హైకోర్టుకి వెళ్ళారు మొత్తానికి అక్కడ కేసు గెలిచారు ఆయన తర్వాత మళ్ళీ తిరిగి విధుల్లో కూడా హాజరయ్యారు ఆయన మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలి అని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది దీంతో అప్పుడు విధుల్లోకి వచ్చేశారు అయితే ఇప్పుడు ఆ హెజ్రాయల్కు సంబంధించిన పరికరాల కొనుగోలు విషయంలో మళ్ళీ తిరగదోడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసే ఆలోచనలో ఉంది కాబట్టి ముందస్తుగా అలర్ట్ అయ్యి హైకోర్టును ఆశ్రయించారు ఏబి వెంకటేశ్వరరావు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరడం దానికి ఎట్టి పరిస్థితులను అంగీకరించమని చెప్పి హైకోర్టు తేల్చి చెప్పేయడంతో ఇప్పుడు ఏబీ అరెస్ట్కు రంగం సిద్ధం కానుందా అనేదే ప్రచారం అదే సమయంలో ఈ కేసు కొట్టివేయడంతో మొట్టమొదటిసారిగా హైకోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సానుకూల తీర్పు వచ్చింది అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతున్న అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి